Hi friends, welcome to our channel. Friends, ee roju mana video lo vachesi enti ante mana telugu variki ento ishtamaina gongura pachadi anamata. So idi manam endu mirapakayalu pachadi chestunnam andi. Intaku mundu pachchi mirapakayalato chesina pachadi kuda mana channel lo unde aa video oka sari chudandi friends. Friends, ikkadaithe nenu vachesi pan batti koncham oil esanamata 2 teaspoons ala. So indulo endu mirapakayalani manam fry chesukovali. Oil matram koncham eyyandi ekkuva avasaram ledannamata manaki endukante mirapakayalu koddigana unnai kada. So mari maada guttakunda mirapakayalani koncham roast cheyalannamata. Maadipothe entante black ayipothundi manaki pachadi. So taste kuda bagodu. So idi fry ayin tarvata ade andulone inka koncham oil undi dantlone oka tablespoon ani daniyalu టేబుల్స్పూన్ అని ధనియాలు అండి అయి కొంచెం వేగాక ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉంది మనకి జీలకర్ర క్వాంటిటీ తక్కువ ఉందన్నమాట సో ఇవి కూడా లైట్గా వేగాయి అంటే మనకి సరిపోతుంది సో ఇవి కూడా వేగాయి వీటిని కూడా అదే మిరపకాయలలో యాడ్ చేసేసాను నేను అది కూల్ అవ్వడానికి పెట్టాను అన్నమాట సో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను అదే ప్యాన్లో ఇక్కడ గోంగూరని మంచిగా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి కొంచెం వాటర్ తోడ్చేసాను అన్నమాట నేను మరీ వాటర్ ఉంటే చిటపటలాడుతుంది కదా సో వాటర్ తోడ్చేసాను కొంతమంది అయితే వాటర్ అంతా పోయిన తర్వాత ఆరబెట్టి కూడా చేస్తారు అలా అయినా చేయొచ్చు మనం సో ఇదేంటంటే మనకి దగ్గరికి రావాలన్నమాట మొత్తం కుక్ అవ్వాలి ఇలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదు సో ఇలాగ వస్తుందన్నమాట మనకి సో ఇవి కూల్ అయిపోయాయి దీన్ని పక్కన పెట్టేసాం మనం దాన్ని మిక్సీలో వేసాం ఫ్రెండ్స్ ఇందులో చూసారా నేను వేసాను ఇందులో అయితే నేను సాల్ట్ యాడ్ చేశానండి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేయండి సో మిక్సీ పట్టింది మనం ఇప్పుడు ఆ పచ్చళ్ళలో యాడ్ చేద్దాము యాడ్ చేసి దీని అంతా కలిపేయాలి ఫస్ట్ తర్వాత మనం పోపు పెట్టుకుందాం ముందు దీన్ని కలిపేసి సో ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు పోపు పెడదాం ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనకి నిల్వ ఉంటుంది కదా అందుకని సో ఇందులో అయితే నేను పోపు గింజలు వేసాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అండి కొంచెం కచ్చపచ్చగా దంచాను అన్నమాట ఇలాంటి పచ్చళ్ళు కానీ పప్పులు కానీ తాలింపులు అలా చేస్తే బాగుంటుంది మనకు వెల్లుల్లి రెబ్బలు రెండు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 ఎండు మిరపకాయలు అవి కొంచెం వేగాక మనకి కరివేపాకు అన్నమాట మరీ రెడ్డిగా ఉంటుంది పచ్చడి అనుకున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అక్కడ సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలతో చేసిన గోంగూర పచ్చడి కూడా విలేజ్ స్టైల్లో చేసింది అది కూడా వీడియో ఉంది మన ఛానల్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి